ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ప్రకటించి తెలంగాణకు మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల కిందట సీఎం కేసీఆర్ తెలంగాణలోనూ ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ తెలిపింది. ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు బోధనా సంస్థను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా 3-4 ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని, కేంద్రం నుంచి వచ్చే బృందం వాటిని పరిశీలించి ఒకదానిని ఎంపిక చేస్తుందన్నారు. స్థలంతో పాటు విద్యుత్, నీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రం కేంద్రం భరిస్తుంది. కేంద్రం నుండి వచ్చిన లేఖపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి అవసరమైన స్థలానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.